వీటికి చాత్రుడు అని ఒక పేరు. ఛత్రము అంటే గొడుగు. గొడుగు ఏం చేస్తుందంటే ఎప్పుడూ గురువుగారి కన్నా లేదా వేసుకున్న వ్యక్తి కన్నా పైన ఉంటుంది. పైన ఉన్నటువంటి గొడుగు యొక్క పని ఏమిటంటే ఏదో ఈయనకన్నా నేను గొప్పని చెప్పడానికి పైన ఉండదు, తాను అలా పైన ఉండి పైనుంచి పడే ఎండ వాన దుమ్ము ధూళి ఏది పడినా తన మీద పడేటట్టుగా చేసుకుని గొడుగు కింద ఉన్న వ్యక్తిని కాపాడుకుంటుంటుంది. శిష్యుడు నిరంతరము ఏం చేస్తుంటాడంటే మా గురువుగారు డస్సిపోకుండా మా గురువుగారు సొక్కిపోకుండా ఉంటే ఆయనకి మరికొంతకాలం మిగిలితే ఆ మిగిలిన కాలాన్ని ఆయన ఇంకా బాగా వేదాధ్యయనానికి ఇంకా బాగా ఈశ్వరుని యొక్క సేవకి ఆయన ఇంకా బాగా గ్రంథాలని పఠించడానికి వినియోగించుకుంటే దానివలన అమృతత్వం కలిగినటువంటి గురువు ఆ విద్య దాచుకోకుండా మళ్ళీ 10 మందికి పంచిపెడతారు. కాబట్టి ఆ గురువు కొన్ని వేల మందికి అందించడానికి వీలుగా ఆయనకి ఎక్కువ సమయం మిగిలేటట్టు నేను చెయ్యాలి. రెండు, గురువుకున్న లక్షణం తన ఆయుర్దాయం తాను తగ్గించేసుకుంటాడు. ఈశ్వరుడు ఊపిరుల రూపంలో ఆయుర్దాయాన్ని ఇస్తాడు. నిరంతరం వాక్య నిర్మాణమునందు ఉండడం చేత మాట్లాడేటటువంటి వ్యాసంగమునందు ఉన్న కారణం చేత ఏమవుతుందంటే ఆ ఊపిరి బాగా దీర్ఘవాక్య నిర్మాణం చేయడం లేకపోతే లఘువాక్య నిర్మాణం చేయడం లేకపోతే వాక్యాన్ని ఎక్కడెక్కడ విరవాలో అక్కడక్కడ ఆపి ఊపిరి తీసి విడిచిపెట్టిన కారణం చేత లోపల ఆ ఊపిరుల సంఖ్య బాగా ఎక్కువై ఆయుర్దాయం తగ్గిపోతుంది. తగ్గిపోయి తొందరగా శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. ఆయుర్దాయాన్ని తనకి తాను తగ్గించేసుకుంటున్నాడు తెలిసి కూడా. అలా ఎక్కువ మాట్లాడడం వలన ఆయుర్దాయం క్షీణించిపోతుందని తెలుసు. రెండు, మనుష్యునికి భగవంతుని ఇచ్చినటువంటి అద్భుతమైన కానుక స్వరపేటిక, ఆ స్వరపేటికకి ఒక లక్షణం ఉంటుంది, అది అరిగిపోతుంది. అది కాలక్రమంలో మాట్లాడగా మాట్లాడగా జీర వచ్చేసి క్రమక్రమంగా అది మూగబోతుంది, ఆ స్వరపేటిక పనిచేయదు. అలా ఎంతమందో అటువంటి స్థితిని పొందారు. ఇది తెలిసి మాట్లాడుతూనే ఉంటాడు గురువు. ఎవరి కొరకు ఇది అంటే త్యాగేనైకే అమృతత్వమానసు. అయ్యో నీ చెప్పకపోతే ఇంక నేను చదువుకున్న చదువు ఎందుకు, పోతే పోనీ స్వరపేటిక, తగ్గిపోతే తగ్గిపోని ఆయుర్దాయం, నా వల్ల 10 మందికి ఉపయోగం కలిగితే నాకు అంతకన్నా ఏం కావాలని మాట్లాడతాడు గురువు. తన శరీరాన్ని స్వరపేటికనే త్యాగం చేస్తున్న గురువు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాడని మీరు ఊహిస్తారు? అంత పెద్దవే విడిచిపెట్టినవాడు ఇంకేది కోరుకున్నట్టు. కాబట్టి ఏం చేయమందంటే ఛత్రమై నిలబడమని చెప్పింది. మిగిలిన సమయాలలో ఆయన అంత డస్సిపోకుండా ఆయనకి నువ్వు విశ్రాంతినివ్వగలిగితే కనీసం ఆయన ఆయుర్దాయం మరికొంత పెరుగుతుంది. కాబట్టి గురువుని చంపుకోవడం అంటే గురువుని ఇబ్బంది పెట్టడం, గురువుని కాపాడుకోవడం బ్రతికించుకోవడం అంటే గురువుగారిని ఖేద పెట్టకుండా ఆయనని అనువర్తించడం. ఈ లక్షణములు ఎవరు తెలుసుకుని అనువర్తిస్తారో వాడికి శిష్యుడు అని పేరు.